ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి భూమి మీద మీ కొరకు ప్రకటించుటకు మీ గురించి ప్రపంచానికి మహాజ్ఞానాన్ని బోధించుటకు మీ గురించినటువంటి కోరిక మీ యొక్క దయా సంకల్పము తెలియజేయడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా కొరకు మీరు ప్రకృతిలో ఎన్నో మాకు అవసరానికి మించి చేశారు. సృష్టినే ఇలా చేస్తే మా కొరకు మీరు ఆలోచించే ఆలోచనలు ఎలా ఉంటాయో అవి మీ పిల్లలు ఎంతవరకు తెలుసుకోలేదు. అది మీ పిల్లలు ఇప్పుడు వినగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లరా, దేవుడు మన కొరకు ఈ ప్రకృతిలో సృష్టించినటువంటి ఎన్నో ఆహార పదార్థాలు కానివ్వండి, గాలి కానివ్వండి, నీరు కానివ్వండి, సూర్యుడు కానివ్వండి, ఎన్నో రంగులు వాసనలు మన కొరకు దేవుడు ఇచ్చినటువంటివి లెక్కకు మించి మనకిచ్చాడు. మన 60 సంవత్సరాల జీవితానికైనా, తొలి మానవుల 1000 సంవత్సరాల జీవితాలైనా, మన జీవితానికి మించి ఈ ప్రకృతిలో ఎన్నో దేవుడు మనకు మన కొరకు చాలా చేశాడు. ఇలా చేసినటువంటి దేవుడు, ఇంత ఇచ్చినటువంటి దేవుడు, ఇలా ప్రేమిస్తున్నటువంటి దేవుడు మన కొరకు, మన రక్షణ కొరకు, మన పాపక్షమాపణ కొరకు, మనల్ని కాపాడటం కొరకు ఆయన ఎంత ఆలోచించాడు అన్నదే ఈరోజు నేను చెప్పబోయేటటువంటి అంశం. ప్రియులారా, పరలోకమందున్నటువంటి దేవుడు ఆయన మన కొరకు జగత్తు పునాది వేయబడక మునిపే ఎలా ఆలోచించాడో, ఏమని ఆలోచించాడో, ఆయన ఆలోచనలు మనం నిజంగా తెలుసుకోగలిగితే దేవుని చాలా ఎక్కువగా మనం ప్రేమిస్తాం. అందుకే దేవుడు ఎన్నో సంవత్సరాల క్రితం బైబిల్లో రాయించినటువంటి కొన్ని కొన్ని మాటలు ఈరోజు మీరు వింటారు. ఎఫ్సి పత్రిక 7వ వచనం ఒకసారి మనం ఆలోచించినట్లయితే, చదివినట్లయితే, ఎఫ్సి పత్రిక, అందరూ బైబిల్ తీయండి, అందరూ చూడండి, నేను చెప్పే 45 నిమిషాలు ఈ వాక్యం మర్చిపోకండి. ఎఫ్సి పత్రిక 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీణియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు మనకు క్షమ కలిగి ఉన్నది. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందు దేవుడు పరలోకంలో ఆలోచించినటువంటి ఆలోచన ఇదే. వాక్యానికి సంబంధించి కొలసి పత్రిక 1వ అధ్యాయము, కొలసి పత్రిక 7వ వచనము ఒకసారి మనం చూద్దామండి. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, అనగా
మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును దేవుడు వారికి బయలుపరచెను దేవుడు మనకు తెలియపరచగోరడట నేను ఆలోచించినటువంటి ఆలోచన మీరు తెలుసుకోవాలి మీకు నేను తెలపాలనుకుంటున్నాను అదేంటంటే అదే ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనము దేవుని కృపా మహదైశ్వర్యం చాలండి ఈ వాక్యం అండర్లైన్ చేసుకోండి దేవుని కృపా మహదైశ్వర్యం దేవుని కృపా దేవుని కృపా మహదైశ్వర్యం ఇదేంటండి అసలు ఇది ఎలా ఉంటుంది కృపా మహదైశ్వర్యం ఈ రోజునే మీకు అర్థమైందంటారా కృపా మహదైశ్వర్యం అని దేవుడు ఎప్పుడో రాయించాడు ఏంటి ఆ కృపా మహదైశ్వర్యం కృప గత వారంలో నేను మీకు చెప్పాను కృప లేకపోతే నువ్వు స్వర్గానికి చేరవు యేసు రక్తము లేకపోతే నీకు స్వర్గానికి అనుమతే లేదు దేవుడు అంటున్నాడు కృపా మహదైశ్వర్యము మీకు మీ కొరకు నేను ఏమ ఆలోచించానంటే ఈ కృపా మహదైశ్వర్యం ఈ కృపలో నుండి ఐశ్వర్యవంతులైపోవాలి మీరు ఈ కృప నుండి మీరు ఐశ్వర్యవంతులుగా మారిపోవాలి అని నేను అనుకుంటున్నాను మరి నా కృపా మహదైశ్వర్యం ఎలా ఉంటుంది చెప్పంటారా దేవుని కృపా మహదైశ్వర్యం దేవుడు మన కొరకు ఆలోచించినటువంటి ఆలోచనలో ఆయన చెబుతున్న మాటే కృపా మహదైశ్వర్యం ఏంటి ఎన్నిసార్లు చెబుతున్నారు అనుకుంటున్నారా ఇది మీకు మర్చిపోకూడదు ఇది మీకు గుర్తుండాలి ఆయన కృపా మహదేశ్వరి ఎలా ఉంటుందో తెలుసా దేవుడు మన పట్ల ఏమని ఆలోచించాడు అని ఒక్క మరి ఒకసారి మనం ఆలోచిస్తే నేను మిమ్మల్ని ప్రేమించే విధానం మిమ్మల్ని క్షమించే విధానం మీ కొరకు నేను ఏం చేయాలనుకుంటున్నాను అది నేను రాస్తున్నాను అని దేవుడు రాశాడండి ప్రిలరా కృప ఏంటి దేవుని కృప ఆ కృపలో మహదైశ్వర్యం అది ఎలా ఉంటుంది అని మనం ఒకసారి ఆలోచించగలిగితే ఈ కృప ఏంటో కొంచెం ముందుకి ఇంకా చదువుతారు చూడండి దేవుని కృప మహాదేశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము ఆయన రక్తము వలన మనకు విమోచనము అది నేను మీ కొరకు ఎలా ఆలోచించానంటే అది కృప మహాదేశ్వర్యముగా నేను ఆలోచించాను నా కుమారుడి రక్తం వల్ల నీకేం కావాలంటే విమోచనము పాపక్షమాపణ నా కుమారుని రక్తం యొక్క విలువ ఏంటో తెలుసా నేను మీ కొరకు ఆలోచించిన ఆలోచన ఎంతో తెలుసా ప్రిలారా ఒక కరోనా వైరస్ ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఒక టాబ్లెట్లు వేస్తే అది పనిచేస్తుంది అనుకోండి ఎలా ఉంటా చెప్పండి చనిపోతాడు పరిస్థితి చేదాటిపోయింది అయినా సరే ఇలాంటి వ్యక్తికి ఇదిగో ఈ మందు పనిచేసింది ఈ మందు వేయగానే ఇతనికి తగ్గిపోయింది అంటే మీకేమనిపించింది
తగ్గిపోయింది అనిపించింది కదా. ఇంకా కొంచెం ముందుకెళ్తాను. మొన్న ఈ మధ్యన న్యూస్లో చెప్తున్నాడు ఒక ఆవిడి కరోనాతో వెంటిలేటర్ వరకు వెళ్ళిపోయిందట. చాలా సీరియస్ అయిపోయింది, ఐసీలో పెట్టారు. వెంటిలేటర్లో పెట్టినటువంటి ఆమెను ఒక డాక్టర్ పాడు చేసేసాడండి. ఓ డాక్టర్ పాడు చేసేసాడు. ఆ పాడు చేసేసినటువంటి డాక్టర్ ఈమెకు కరోనా ఉందని కూడా ఆలోచించలేదు. అంతే, అతని కామాన్ని తీర్చుకోవాలనుకున్నాడు. రిలరా, అలా ఒక డాక్టర్ అతన్ని ఆమెను పాడు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారందరూ ఏమంటున్నారంటే, ఎందుకండి ఇలాంటి వాడిని బ్రతకనిస్తున్నారు, ఇతను చంపేయండి, ఇలాంటి దరిద్రమైనటువంటి డాక్టర్, ఇంత ఘోరాతి ఘోరం, ఇంత పైశాచికం, ఇంత ఇలాంటి నేరం, ఇలాంటి దుష్టుడు అని ఆయనను నిందిస్తున్నారు. ఆయనకి కరోనా వచ్చేసింది, కానీ అతనికి ఈ కరోనాకు సంబంధించినటువంటి ఒక టాబ్లెట్ వేయగానే ఆ టాబ్లెట్ అతనికి పనిచేస్తుంది అనుకోండి. టాబ్లెట్ని ఏమంటారు చెప్పండి, ఇంజెక్షన్ని ఏమంటారు చెప్పండి, మెడిసిన్ ఏమంటారు చెప్పండి, ఎంత నీచాతి నీచుడైనటువంటి ఎంత దుష్టుడికి కూడా ఈ టాబ్లెట్ పనిచేస్తుంది. ఇదేమి టాబ్లెట్ అండి బాబు అని టాబ్లెట్ అడిగాను అనుకోండి, ఆ టాబ్లెట్ అంటది నేనింతే. అతడు 1000 మందిని పాడు చేసినా, 100 మందిని పాడు చేసినా, ఎంతమంది జీవితాలతో అతను ఆడుకున్నా అతనికి వచ్చినటువంటి రోగానికి ఒక్కసారి నా టాబ్లెట్ కానీ నా మందు కానీ వాడాడంటే ఆ టాబ్లెట్ ఏమంటదంటే, నేను నిన్ను తగ్గించేస్తాను, నీవు రోగాన్ని పోగొట్టేస్తాను, నువ్వు నేరస్తుడైనా పర్వాలేదు, వ్యభిచారివైనా పర్వాలేదు, ఎంత దుష్టుడివైనా పని పర్వాలేదు, ఈ టాబ్లెట్ నీకు పనిచేస్తుంది అని ఆ టాబ్లెట్ వర్క్ చేస్తే ఆ టాబ్లెట్ని ఏమంటాం. ఇలాంటి వాళ్ళకి కూడా ఈ మందు పనిచేస్తుందానని ఆ టాబ్లెట్ వైపు అలా చూస్తూ ఉండిపోతాం. ఇది ఎంత 100% వాక్యమో వాస్తవమో ప్రిలరా. దేవుని కృపా మహదైశ్వర్యం అంటే, నువ్వు ఎన్ని పాపాలు చేసినా, నువ్వు ఎన్ని నేరాలు చేసినా, ఎంత వ్యభిచారివైనా, నువ్వెంత దొంగవైనా, నువ్వెంత నరహంతకుడు అయినా, నీ పాపాలు నేను క్షమిస్తాను అని యేసుప్రభు వారు అంటున్నారు. చూశారు, దీన్నేమంటారు చెప్పండి. రోగాలను పోగొట్టే టాబ్లెట్ ఎలాంటిదో, ఆ టాబ్లెట్ కంటే తెలిసి తెలిసి ఇతడు నేరస్తుడని తెలిసి కూడా యేసుప్రభు రక్తము కడుగుతాను క్షమిస్తాను అంటుందంటే దాన్ని ఏమంటారు చెప్పండి. కృపా మహదైశ్వర్యం కాదంటారా? నీ కొరకు ఆయన, నువ్వు ఎలాంటి వాడేవైనా నిన్ను క్షమిస్తాను అంటున్నాడు అంటే యేసుప్రభును చూస్తే మీకేమనిపించాలో తెలుసా? ఏంటండి ఈయన, ఏంటి ఇంత ప్రేమమయుడు, ఏంటింత దయామయుడు, ఏంటింత కరుణామయుడు, ఇలా క్షమిస్తున్నాడేంటి? మీ అందరికీ తెలుసు, సిలువ మీద దొంగ. ఆ సిలువ మీద దొంగ ఎంతమందిని దోచుకొని ఉంటాడు ఒకసారి ఆలోచించండి. ఎంతమంది ఇళ్ళు దోచుకొని ఉంటాడు, ఎంతమంది మంగళసూత్రాలు ఎత్తుకొని పోయి ఉంటారు, ఎంతమంది జోబీలు కొట్టేసి ఉంటాడు, ఎంతమంది పేదవాళ్లను ఉసురు పెట్టి ఉంటాడు ఒకసారి ఆలోచించండి. ఇలాంటి ఉసురు పెట్టిన వాడిని చూడగానే వాళ్ళు ఏమంటారు తెలుసా, ఊరు ప్రజలు, బాబు ఇలాంటి వాడిని సిలువేయండి, సిలువేయండి, చంపేయండి, ఇలాంటి వాడు బ్రతకకూడదు, పెళ్లి కన్ను దాచుకున్నటువంటి డబ్బుని వీడేతికెళ్ళిపోయాడు, నా కూతురు కోసం రోగంతో బాధపడుతుంటే ఆ రోగాన్ని బాగు చేయడం కోసం మేము డబ్బులన్నీ దాచుకొని ఉంటే ఇలాంటి డబ్బును కూడా వీడు ఒకరోజు ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఇలాంటి వాడిని సిలువైంది, సిలువైంది, సిలువైందని లోకమంతా అన్నా,
యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. యేసు ప్రభు ఏమన్నాడు చెప్పండి. ఎంత నేరస్తుని క్షమిస్తాను అంటాడు ఎట్టిండా? అందరు ఉసురు పోసుకున్న ఇతన్ని క్షమిస్తాను అని యేసుప్రభు అంటున్నాడంటే, యేసుప్రభు అంటే ఎంత గొప్పవాడు, ఎంత ప్రేమమయుడు. ఒక్కసారి యావత్ ప్రపంచము ఆలోచించాలి, క్రైస్తవులు కూడా ఆలోచించాలి. ఇక్కడ యేసుప్రభు రక్తం అంటే చాలామంది ఏమనుకుంటారంటే, చాలా తక్కువ అంచనా వేశావు, ఇలాంటి వాడినా దేవుడు క్షమిస్తాడా అని నువ్వు అనుకుంటున్నావు. కానీ యేసు అంటున్నాడు, అలాంటి వాడినే నేను క్షమిస్తాను. నువ్వు మంచివాడువా? నువ్వు మంచివాడువా? నువ్వు మంచివాడువా? వ్యభిచార మందు పట్టబడినటువంటి స్త్రీ దొరికిపోయినప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఏం చేశారు చెప్పండి? వ్యభిచార మందు పట్టబడినటువంటి స్త్రీని దొరికిపోయినప్పుడు చట్ట ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా చంపాలి, చంపేయాలి. నిజమే, చంపేయాలి. కానీ యేసుప్రభు ఎలా కాపాడారండి? ఆమెను ఎలా కాపాడారు? మీలో పాపం లేని వాడు రాయి వేయండి. అర్థం ఏంటో తెలుసా? ఈ మాట అంటేనే వీళ్ళు వెళ్ళిపోతారు. ఏటండి అలాంటి ఆమెను యేసుప్రభు కాపాడుతున్నాడు అంటే, బైబిల్లో రాయబడినటువంటి వాక్యాలు చదివేసి మనం ఏమనుకుంటున్నామంటే, యేసుప్రభు చాలా ప్రేమమయుడు, నిజంగా ఆమెను క్షమించాడు అనుకుంటున్నారు. ప్రియులారా, అలాంటి ఆమెనే కాదండి, అలాంటి ఆమెనే కాదు. ఆయన ఎంతమందిని క్షమించాడో, ఆయన ఎంతమంది దుర్మార్గులను క్షమించాడో, ఎలాంటి పాపాత్ములను ఆయన క్షమించాడో, ఒక్కసారి ఆయన గురించి మనం ఆలోచిస్తే ఇలాగా అందరినీ క్షమించాలి అని తండ్రి అయినటువంటి దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆలోచించి కృపా మహిదైశ్వర్యము చెప్పున వారిని విమోచించాలి అని తండ్రి అయినటువంటి దేవుడు ఎప్పుడో డిసైడ్ అయిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇలాంటి యేసుప్రభుని ఏమనాలి చెప్పండి? ఇలాంటి వారిని కూడా క్షమిస్తాను అంటే ఏమనాలి చెప్పండి? ప్రియులారా, 100 మందికి ఎయిడ్స్ ఉన్నటువంటి వాళ్ళని పాడు చేసేసి, ఎయిడ్స్ అంటించుకున్నటువంటి వాడికి ఒక ట్యాబ్లెట్ పనిచేస్తుంది అనుకోండి, ఏమంటాం? ఇదేట్రా, ఇంత దుర్మార్గుడమైనటువంటి నీవు ఇంతమందిని పాడు చేసేసి రోగాన్ని అంటించుకుంటే ఇదేమిటా ఈ ట్యాబ్లెట్ రా బాబు, ఇడికి పనిచేస్తుంది. అలా పనిచేస్తే లోకమంతా కలిసి ఏమనుకుంటామంటే, బాబో ఇలాంటి వ్యక్తులకు, ఇలాంటి పాపులకు కూడా ఇలాంటి మందు పనిచేస్తుంది అంటే ఆశ్చర్యపోతాం, భలే మందండి అంటాం. యేసుప్రభు రక్తం అంటే ఏమనుకున్నారు? యేసుప్రభు రక్తం అంటే ఈరోజు యావత్తు ప్రపంచము యేసు పాదాలు పట్టుకోవాలి, యేసు పాదాలు కడగాలి. ఇలాంటి ఆలోచనలు ఆలోచించినటువంటి ఒక ఆయన వివేకానంద ఏమన్నాడు తెలుసా? నా శరీరములో ప్రవహించు రక్తంతో యేసు పాదాలను కడగాలనుంది అని ఆయన అన్నాడండి. అంటే ఆయనకి ఏమర్థమైంది? ఏదో అర్థమైంది. ఇంత ఇలాంటి ఘోరమైన దుష్టులైన, నేరస్తులైన, వ్యభిచారులైన, నరహంతకుడైన ఇలాంటి వారిని కూడా క్షమించే రక్తం ఆ యేసుప్రభు రక్తము. ఇలాంటి ఇలా క్షమించేవాడా యేసుప్రభు అని అతనికి అర్థమైపోయింది. ఇన్ని దొంగతనాలు చేసినటువంటి సిలువ మీద దొంగ, పోనీ దొంగతనాలు చేసి వచ్చాడు యేసుప్రభు తెలియదు అనుకుందాం, యేసుప్రభునే నిందించినటువంటి దొంగ, అయినా సరే క్షమిస్తాను, అతనిని కూడా నేను క్షమిస్తాను అని యేసుప్రభు వారు అన్నారు అంటే యేసుప్రభు యొక్క విలువేంటో
యావత్తు ప్రపంచం అర్థం చేసుకోవాలి. కానీ ఒక ఆమెకి అర్థమైందండి. ఏం అర్థమైందో, ఏం చేసిందో చూద్దామండి. ఆమె ఏం చేసిందో లూకా సువార్త 7వ అధ్యాయము, లూకా సువార్త 7వ అధ్యాయము 38వ వచనం, 37వ వచనం కూడా చూద్దామండి. ఆ ఊరిలో పాపాత్మురాలైన ఒక స్త్రీ. ఊరిలో ఉన్న వారందరూ పేరు పెట్టారు, నీ పేరు లక్ష్మి, చామంతి, దమయంతి, ఇలాంటి పేర్లు ఏమి లేవండి. శ్రీలక్ష్మి అని కూడా అనలేదు ఆవిడ్ని. ఏమంటున్నారు, పాపాత్మురాలు. ఊర్లో ఆవిడకి ఉన్నటువంటి పేరు ఏం పేరంటే పాపాత్మురాలు. ఊరంతా అంటుంది పాపాత్మురాలు, 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 పాపాత్మురాలు అని. అలాంటి ఆమె యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుందట. అమ్మ, యేసుప్రభు వచ్చాడు, 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 రక్షకుడు వచ్చాడు, పాపినైనా క్షమిస్తాడు. ఊరంతా పాపాత్మురాలంటే నన్ను ఆయన పరిశుద్ధురాలుగా ఆయన నన్ను తీర్చిదిద్దుతాడు. యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి మా వాళ్ళు, పురుషులు కానీ స్త్రీలు కానీ, నన్ను పాపి 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 అని పిలుస్తారు. కానీ ఒకే ఒక్కడు వచ్చాడు, తెలుసుకుంది, తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు పోసేసుకుందట. సెంటు పోసింది అత్తరు, ఒక బుడ్డిలో వేసుకుంది, వేసుకొని వెనక తట్టు వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడిందట. నిలబడి ఏడుస్తుందట, ఏడుస్తుందట, ఏడుపు 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 ఏడుపు. ఏమని ఏడ్చింది, నేను పాపాత్మురాలను, నేనెన్నో పాపాలు చేశాను, నేను చాలా పాపాలు చేశాను, కానీ నన్ను క్షమించేవాడు నా దగ్గరకు వచ్చాడు. మా ఊర్లోకి వచ్చాడు ఆయన. నన్ను క్షమించేవాడు ఎప్పుడు వస్తాడా, ఏ పురుషుడు నన్ను మంచిగా చూస్తాడా అని ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ నన్ను ప్రేమించే వ్యక్తి నా దగ్గరకు రాబోతున్నాడు, నన్ను క్షమించే వ్యక్తి నా దగ్గరకు రాబోతున్నాడు అని ఆమె ఏం చేసిందో తెలుసండి. కన్నీళ్లు 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 కారుస్తూ తన కన్నీటితో పాదాలను తడిపిందట. బా, యావత్తు ప్రపంచంలో ఏ స్త్రీ ఎవరికండి కన్నీటితో పాదాలు తడిపి తుడిచింది చెప్పండి. కన్నీటితో పాదాలు తడిపేసిందంటే ఏమర్థమైంది ఆవిడికి, ఎంత ప్రేమించింది, ఇతను ఎలాంటి వాడు అన్నది ఆమె గుర్తించింది. ప్రిలారా, ఇంతవరకు ఎవరు యేసుప్రభు కోసం అంత ఏడుపు ఏడ్చి ఉండరు. నీ పాపాలు ఎన్ని చిన్నప్పటి నుండి ఎన్ని 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 ఎన్ని, నీ చిన్నతనం నుండి పెద్దవాడవైనంత వరకు నువ్వు చేసినటువంటి ఎన్నో గోణాలు క్షమించే ఆయన వచ్చాడు, క్షమించాడు అంటే అబ్బా ఎలాంటి వాడండి బాబు ఈయన అని అనుకోవాలి. కానీ అలాగెప్పుడు నువ్వు అనుకోలేదు కదా, ఎవరు అనుకోలేదు, ఈమె అనుకుంది. కన్నీటితో పాదాలు తడుపుతుందట, పాదాలు తడిపి నెక్స్ట్ తల వెంట్రుకలతో తుడిచిందట. చూడండి, తల వెంట్రుకలు తుడుస్తుంది. నిజంగా ఎంత ఇష్టమండి యేసుప్రభుని ఏం అర్థం చేసుకుందండి ఆవిడ.
ఒకసారి ఆలోచించండి. కన్నీటితో పాదాలు తడపడం అంటే ఎంత ఏడవాలి. నన్ను కాపాడేవాడు వచ్చాడు అని ఆమె కన్నీరు కార్చి అనుకుందామే. తుడిస్తే నీళ్లతో నీ ఇతను పాదాలు కడగకూడదు. యావత్తు ప్రపంచము నీళ్లతోనే కడిగింది పాదాలు, పన్నీరుతో కడుగుతుంది పాదాలు, కానీ కన్నీరుతో కడుగుతాను నేను పాదాలు. ఆయన పాదాలను నా కన్నీటితో తడిపి తల వెంట్రుకలతో తుడిసి ఆయన పాదములకు ముద్దు పెట్టుకుంటుందట. ముద్దు పెట్టుకుంటుందట ఏం అర్థమైందండి? ఆవిడకి పాదాలకు ముద్దు పెట్టుకుంటుందట. పాదాలకు ఎందుకు ఎందుకు ముద్దు పెట్టుకుంటుంది? కుమారుని ముద్దు పెట్టుకోండి. కీర్తన గ్రంథం 2:10 ఏమని రాశారన్న? కీర్తనలో 2:12 కుమారుని ముద్దు పెట్టుకొనడి. ఈ వాక్యాలు ఆమెకు తెలుసు. నా దగ్గరికి నా మా ఊర్లోకి వచ్చిన ఆయన మెస్సయ్య, మా ఊర్లోకి వచ్చినటువంటి ఆయన యేసుక్రీస్తు, మా ఊర్లోకి వచ్చినటువంటి ఆయన దేవుని కుమారుడు. ఒక పాపాత్మురాలికి అర్థమైపోయిందండి. పాపాత్మురాలకు అర్థమైపోయి వచ్చేసి ఆయన పాదాల మీద పడిపోయి కన్నీరుతో తుడిచి తలతో మొత్తం అంతా తుడిచిందట అండి. అప్పుడు అతనికి అత్తర పూసిందట, మొత్తం అంతా అత్తర పూసేసిందట. మామూలుగా అత్తరే పూసిగలగలిగి అనొచ్చు కదండి. కొంతమంది ఏం చేస్తారు, ఇంత బిల్డప్ ఎందుకు కానీ ఈయనకి, ఏదో గొడ తీసుకొచ్చి అత్తర పోసేసేలాగా తుడిచేస్తే సరిపోతుంది అనుకుంటారు. కాదు, అలా తుడిస్తే ఏముందండి? పాదాలు అత్తరతో తుడిస్తే ప్రత్యేకమే లేదు, కన్నీరుతో తడిపి తలతో తుడిస్తే ఇది ప్రేమ. ఈ ప్రేమ ఏమంటారు? ఇంకా మీకు ఎందుకు వెళ్దాం? అతరవాటికి పూశాను, ఆయన పిలిచినటువంటి పరిసయుడు చూశాడట. ఈయన ప్రవక్త అయిన ఎడల అబ్బా, ఈ స్త్రీ యవతియో. ప్రవక్తలకు తెలిసిపోద్ది కదా, ఇవి మహాపాపాత్రాలు, ఊర్లో కూడా అదే పేరు ఉంది ఆవిడకి, ఇతనికి తెలీదా అని అనుకుంటున్నాడట. ఎటువంటిదో ఎరిగి ఉండును ఏడు బాబు, ఇది పాపాత్మురాలు. ఈమె పాపాత్మురాలు కాదు. మెల్లిని చూడండి, పబ్లిక్ లా ఉంటుంది టాకు, తప్పు చేస్తే ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకుంటున్నాడట. ఈ సంగతి యేసుప్రభు వారు తెలిసిపోయింది. అందుకు యేసు, సీమోను ఇతను పేతురు గారు కాదండి, వేరే సీమోన్ ఇతను, నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, బాగా ఆలోచించావు, నాకు అంత అర్థమైపోయింది కానీ బాధ కూడా అది చెప్పండి అని అన్నాడు. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు బాకీ ఉన్నారు, అందులో ఒకడు 500 రూపాయలు అనుకోండి, మరొకడికి 50 రూపీస్ 50 రూపాయలు, ఒకడు 500, ఒకడు 50 రూపాయలు. అప్పు తీర్చడానికి డబ్బులు ఏవి లేవట వాళ్ళ దగ్గర. కనుక వాడు వారిద్దరిని క్షమించను, క్షమించాడట. ఇగో నీకు 500 క్షమించేస్తున్నాను, నీకు 50 రూపాయలు క్షమిస్తున్నాను అనని ఈ ఉదాహరణ యేసుక్రీస్తు వారు అతనితో చెప్పారు. కాబట్టి వీరిలో ఎవడు అతనిని ప్రేమించను అని అడిగారట. అందుకు సీమోను, అతడు ఎవనికి ఎక్కువగా క్షమించను వాడే అని నాకు తోచుచున్నది అని చెప్పాడట. ఇది 500 రూపాయలకే
నాకు అనిపిస్తుంది ఈ 500 దేనారాలు ఎవరికైతే క్షమించాడో అతన్నే ఎక్కువగా ప్రేమించాడు నాకు అర్థమైంది ఇతడు 50 ఇంకెంత తక్కువ అతను 500 అతనికి ఎక్కువ కనుక అతన్నే ప్రేమించాడు అని నాకు అర్థమవుతుంది అనని అన్నడట అప్పుడు ఆయన నీవు సరిగా యోచించుకున్నావు అప్పుడు సరిగ్గానే ఇతను ఆలోచించావు కరెక్ట్ గా చెప్పావు ఆ స్త్రీ వైపు తిరిగి ఆ స్త్రీ వైపు ఇలా చూశాడట ఆయన సీమోనుడే ఇతనేను సీమోను ఈ స్త్రీని చూచుచున్నావే నేను నీ ఇంటిలోనికి రాగా నేను నీ ఇంట్లోనికి వచ్చాను నీవు నా పాదములకు నీళ్ళియలేదు గాని నువ్వు అసలు నీళ్ళే ఇవ్వలేదు కానీ ఈమె తన కన్నీళ్ళతో నా పాదములను తడిపి ఆమె తన కన్నీళ్ళతో నా పాదములు తడిపి తల వెంట్రుకలతో తుడిచాను నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి నా పాదములకు ముద్దు పెట్టుకొనట మానలేదు నువ్వు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తర పూసెను ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో కాదు ముందు నీతో చెప్తున్నాను ప్రిలారా ఆమెనేమనాలి అలాంటి ఆమెని లోకం ఏమంటుందో చెప్పండి ఇలాంటి ఆమెని క్షమించకూడదండి ఊరు ఊరంతా పాడు చేసేసింది అందుకే ఊరంతా మేము పెట్టేసాం వీడి పేరు పాపాత్మురాలని ఇంత పాపాత్మురాలైనటువంటి ఆమెను ఆమె గురించి అంటున్నాడు ఆమె విస్తారముగా ప్రేమించింది అంటే ఇలాంటి వారిని కూడా యేసుక్రీస్తు వారు క్షమిస్తారా ఒకసారి మీరు ఆలోచించండి ఒకసారి అది ఆలోచించండి ఇంత ఘోరమైనటువంటి పాపని అంటే యేసు ప్రభు ఎవరిని ప్రేమిస్తాడు యేసు ప్రభు ఎవరిని క్షమిస్తాడు ఈ లోకంలో పాపాత్ముల రాళ్ళను చూసి పాపులను చూసి అందరూ ఏమంటున్నారో తెలుసా అయ్యబాబాయ్ బాబు ఇలాంటి పాపులండి బాబు అంటారు అది యేసు ప్రభు అయితే క్షమిస్తాడు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు బాత్ చేయడం కాదు మీకుందా నీ ఎడల తప్పు చేసిన వాడిని కూడా క్షమించగలవా నువ్వు నీ ఎడల ఎన్ని మార్లు తప్పు చేస్తే నువ్వు క్షమించాలి ప్రియులారా ఇలాంటి ఆమెను చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే యేసు రక్తము ఎలాంటి వారినైనా క్షమిస్తుందన్నమాట ఎంత పాపాత్మురాలనైనా కడుగుతుంది అంటే దేవుని కృప ఏంటో తెలుసా దేవుని కృప ఇదేనండి ఇదే ఇదే దేవుని కృప అందుకే దేవుడు రోమపత్రిక 2వ అధ్యాయము రోమపత్రిక 2వ అధ్యాయము 4-5 వచనములు ఒకసారి చూద్దామండి దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యము అనుగ్రహ ఐశ్వర్యము ఇదొక పదం అనుగ్రహ ఐశ్వర్యము దేవుని నిన్ను క్షమించటంలో నీ పాపాలు కడగటంలో ఆయన అనుగ్రహించటంలో కుమారుని ఇవ్వటంలో నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేయాలని ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును సహనం నీకు ఉండదు ఇగో మొదటిసారి తప్పు చేసావని ఊరుకున్నాను రెండోసారి తప్పు చేసినా ఊరుకొని ఇక మూడోసారి క్షమించను నీ టాలెంట్ నీ స్టాండర్డ్ నీదంతే నీ ఓపిక దేవుడు యేసుక్రీస్తు మొదటిసారా రెండోసారా మూడోసారి చేసిందే చేస్తూ తప్పు మీద తప్పు చేస్తూ చేయలేదా నువ్వు తప్పు
నువ్వు తప్పు చేసి ఇతరులని ఏదో పెద్ద తప్పు చేసేస్తారంట చేశారంట వెట్ నువ్వు నీకేమో అర్థమైందా నీకు అసలు చాలామంది అలాగే అంటారు తప్పుల కోసం మాట్లాడతారు మాట్లాడడానికి ఎవరు సరిపోరు ఎంత క్షమిస్తావో నువ్వు అంత ప్రేమిస్తున్నావని అర్థం యేసుప్రభు వారు అదే అంటున్నారు ఆమెతో విస్తారంగా ఆమె ప్రేమించింది విస్తార పాపములు నేను క్షమిస్తున్నాను మీరు యేసుప్రభుని ఎంత ప్రేమిస్తున్నారు చెప్పండి ఏమంటున్నాడు రోమపత్రికలో ఆయన అనుగ్రహీశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదు వా అనుగ్రహీశ్వర్యమును సహనమును దీర్ఘశాంతము ఒరేను ఎంత తప్పు చేసినా నేను క్షమిస్తానరా నా కృప మహదైశ్వర్యం నేను ఫిక్స్ అయిపోయాను నేను తండ్రిని కదా నువ్వు కొడుకు కదా నువ్వు తప్పు చేస్తావు నా కళ్ళ ముందే తప్పు చేస్తావు తప్పు మీద తప్పు చేస్తావు నువ్వు తప్పు చేసావని కూడా నా ముందే ఒప్పుకుంటావు అయినా నేను నిన్ను క్షమిస్తాను ఎందుకంటే యు ఆర్ మై సన్ ఎవరు నా కుమారుడు నువ్వు నా కుమారుడు నేను తండ్రిని అంతే తండ్రి అంటే ఏంటనుకున్నారు మీరు తండ్రి అయితే మీకు తెలుస్తుంది మీ పిల్లలు తప్పు చేస్తేమంటారు మా పిల్లలు తప్పు చేయలేదండి అమ్మా మీ కూడా పలక దొంగతనం చేసుకొని తెచ్చేసాడు మా పలకని అంటే మా పిల్లడు అలాంటి వాడు కాదమ్మా పెంత ఇచ్చాడండి నిన్న అంటే ఎరా పెంత ఇచ్చా మా పిల్లలు ఎందుకు తెస్తారండి మా పిల్లలు అడుగుతారు ఏంటండి వద్దునే దొంగ తల్లిదండ్రులు కాదు ప్రేమ తల్లిదండ్రులు కదా అంతేనా ఎంత తప్పు చేసినా నా కొడుకు బెయిల్ ఇవ్వండి ఎంత నేరస్తులుగా దొరికిపోయినా వీణి నేను విడిపించుకుంటానండి కదా తండ్రి అండి భూమి మీద తండ్రికి ఇంత ప్రేమ ఉందన్న సంగతి తండ్రులైన వారందరికీ తెలిస్తే పరలోకమందు ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు నువ్వు తప్పు చెయ్యక మునిపే జగత్తు పునాది వేయబడక మునిపే కృపా మహదైశ్వర్యము చొప్పున నిన్ను విమోచించాలని డిసైడ్ అయ్యాడంటే ఏంటా దేవుడు ఏంటా యేసుప్రభు అలాంటి వారిని పాదాలు పట్టుకోవాలి పాదాలు కన్నీటితో కడగాలి పాదాలని తలతో తుడవాలి ఇలాంటి ఆలోచన ఎవరికి ఆ పాపాత్మురాలైనటువంటి ఆమెకైనా ఉంది కానీ ఈరోజు ఎవరికి ఉందండి చెప్పండి నీకుందా నీకు నా కోసం ఎంత ప్రేమించాడా నా పాపాలని ఇలా కడుగుతూనే ఉన్నాడా బాప్తిస్మము పొందక ముందు నువ్వు చేసిన పాపాలు బాప్తిజం తర్వాత మంచోడువా నువ్వు ఏ నిన్ను కడగడం లేదా యేసు రక్తము ప్రతి పాపముల నుండి నేను పవిత్రులుగా చేయడం లేదా అదేను కృప అదే 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 ఆయన సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా నీ కాఠిన్యం నీ కాఠిన్యం కరోనా వచ్చిన యేసుప్రభు నువ్వు నమ్మడం లేదు నిన్నేం చేయమంటావు చెప్పు చచ్చిపోతావని నీకు ఆల్రెడీ నీకు ఏం పెట్టేస్తున్నారు వెంటిలేటర్ పెట్టారు ఇంక లేదు ఆక్సిజన్ లేదు ఆక్సిజన్ ఇంకా అందడం లేదు తెలిసిపోతుంది అయినా సరే నువ్వు అప్పుడైనా పోని మారు మనసు పొందడానికి పోయి నువ్వు ఇష్టపడ్డావా దేవుడు అంటున్నాడండి నేను ప్రేమించాలని డిసైడ్ అయిపోయిన తర్వాత నీ కొరకు నేను ఏమనుకున్నానంటే నా కృప మహదైశ్వర్యము నేను నిన్ను క్షమించాలని నేను డిసైడ్ అయిపోయాను కానీ నువ్వు నమ్మాలని నువ్వు డిసైడ్ అవ్వలేదు నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొని చున్నావు నీకు నీవే నేను నరకానికి పంపించాలనుకోలేదురా
నేను అనుకోలేదు. నేను అనుకున్నానా? నేను క్షమించాలనుకున్నాను. నేను ఏమనుకున్నానో తెలుసా? ఎన్ని తప్పులు చేసినా క్షమించేయాలి, నిన్ను నరకానికి పంపించాలని నేనేం డిసైడ్ అవ్వలేదు. నువ్వే డిసైడ్ అయిపోయావు. ఏమన్నా తెలుసా? మార్పు పొందని దినమున, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనిచున్నావు కావా? తండ్రిగా నేను అడుగుతున్నాను, కొడుకుగా నువ్వు చెప్పు. దేవుడు అంటున్నాడండి, నువ్వేనా డిసైడ్ అయిపోయావు? నువ్వేనా రానంటున్నావు? నువ్వేనా నేను క్షమించాలనుకుంటున్నావు? నువ్వేనా నన్ను నిందిస్తున్నావు? నేనేం చేశాను రా నీ గురించి? నీ గురించి ఏం చేశాను? ప్రకృతిలో నీకు ఆహారం మించి కూడా నేను నీకు చేశాను. త్రాగడానికి నీకు మించి నేను చేశాను. తినడానికి నీకు ఎక్కువైపోయినంత చేశాను. ఎక్కువ ఎక్కువైపోయింది. తిండే ఎక్కువైపోయినంత చేస్తే కృప, యేసు రక్తం, నేను ఎలా నీ కొరకు ఆలోచించుంటాను చెప్పు. దేవుడు భోజనమే కడుపు నిండా పెట్టాడు అనుకుంటున్నావా? దేవుడు త్రాగడానికి నీరే ఎక్కువ పెట్టాడు అనుకుంటున్నావా? దేవుడు క్షమించడానికి ఆయన యేసు రక్తాన్ని ఎంత పెట్టాడు, ఎంత పాపినైనా చేర్చుకోవాలని నేను అనుకోలేదా? అలాంటి పాటలు మీరు చాలాసార్లు పాడి ఉంటారు కదండి. ఎంత పాపినైనాను యేసు చేర్చుకొనును. ఆ పాట పాడినప్పుడు ఏమనిపించాలి? ఇటు ఇన్ని పాపాలు చేసిన ఆయన క్షమిస్తాడా? ఎన్ని పాపాలు చేసిన ఆయన చేర్చుకుంటాడా? ఇదా ఇలాంటి ఆయన యేసు ప్రభు. పాపాత్మురాలైనటువంటి స్త్రీవి ఆమెకు అర్థమైపోయిందండి, ఆమెకు అర్థమైపోయింది. ఆహా, నేను యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆయన నన్ను క్షమిస్తాడు, ఆయన నన్ను కడుగుతాడు. ఆయన నమ్మి నేను మారు మనసు పొందితే నాకు కలిగేది నా పాపాలన్నీ ఇంకా ఆయన తీసేద్దామని ఆయన డిసైడ్ అయిపోయాడా అనని. నిజంగా నీకు అర్థమైందా? ఆమెకు అర్థమైనంత నీకు అర్థమైందా? ఆమె చేసినంత, ఆమె ప్రేమించినంత నువ్వు ప్రేమించావా? ఎవరైతే ఎక్కువ తప్పులు చేశారో వాళ్ళనే ప్రేమించాడు. 50 తప్పులు చేసినోడిని ప్రేమించలేదట, 500 తప్పులు చేసినోడిని ప్రేమించాడట ఆయన. అలాగే ఉంది మరి పరిస్థితి, అంతే కదండి. నేను తక్కువ ప్రేమించానురా, నేను తక్కువ తప్పులు చేశానురా అని నువ్వు అంటావు, యేసుప్రభు అంటారు. ఎక్కువ తప్పులు చేశాడు, నేను ఎక్కువ ప్రేమించాను, అంతే. ఈ ట్యాబ్లెట్ అంతే, ఈ ట్యాబ్లెట్ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినా ఆడికి పనిచేస్తుంది, అంతే ఆ ట్యాబ్లెట్. మరి యేసుప్రభుని ఏమనుకుంటావు? యేసు రక్తం ఏమనుకుంటావు? ఆయన కృప ఏమనుకుంటావు? ఇలాంటి వారిని కూడా ఆ మందు, ఆ రోగాన్ని పోగొడుతుంటే నువ్వేం ఆలోచించవలేదో, కానీ దానికి మించినది పాపాలు ఎన్నిక పాపాలు ఎవడు క్షమించడు. కానీ యేసుప్రభు క్షమిస్తానన్నాడు. దేవుని కృపా మహదైశ్వర్యము, దేవుని కృపామహదైశ్వర్యం అది. ప్రిలారా, యిర్మీయా గ్రంథం 33:8 చూడండి. యిర్మీయా గ్రంథము 33:8, వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలవకుండా వారిని పవిత్రపరుతును. ఏమండి ఏమనుందండి? మళ్ళీ నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలవకుండా
పాప దోషము నిలవకుండా నా పట్ల ఎవరి పట్ల మీరు చేసింది కాదు, ఎవరినో పాడు చేసేసారన్నది కాదు, నన్ను కూడా మీరు ఏం చేశారంటే దూషించారు. ఏమి దేవుడు ఉన్నాడండి? నేను దేవుడిని నమ్మనండి, దేవుడు లేడండి, దేవుడే తప్పు చేశాడండి అని అనుకున్నారు కదా. నా ఎడల పాప దోషాలు చేసినటువంటి మిమ్మల్ని పవిత్రపరుతును, నేను క్షమించాలనుకుంటున్నాను. ఏండి, నేను క్షమించాలనుకుంటున్నాను. ప్రేమైన దేవుని పిల్లారా, దేవుడు అంటే ఏంటండి? దేవుడు మన క్షమించాలనే అనుకుంటున్నాడు, ఎందుకంటే ఆయన తండ్రి కదండి. పిల్లలు తప్పు చేసినా ఏ తండ్రి అయినా తల్లి అయినా ఏమంటుందండి? పోన్లేరా, చేస్తే చేశావు. ప్రేమ ప్రేమ దోషములన్నిటినీ కప్పును, నువ్వు చెప్పును, అంతే కదా. నీకు ప్రేమ ఉంటే నీ దోషాలు నువ్వు కప్పుతావు, నీకు ప్రేమ లేకపోతే పాపాలు చెప్పుతావు. నీకు యేసుకి తేడా ఇదే. ప్రేమిన దేవుని పిల్లారా, జగత్తు పునాది వేయబడక మునిపోయిన అనుకున్నాడు. నా కృపా మహదేశ్వరుని చెప్పున నిన్ను విడిపించాలనుకుంటున్నాను. కృపా మహదైశ్వర్యము, ఐశ్వర్యము, ఒరే నన్ను నమ్ముకుంటేనా నీ పాపాలు పోతాయి, పాపాలు పోయిన నీవు ఏమైపోతే తెలుసా? ఐశ్వర్యవంతుడవు అయిపోతావు. ఇక ఐశ్వర్యవంతుడవే. ఇక్కడ ఏదో నచ్చిందని, ఇక్కడ ఏదో సుఖం ఉందని, ఇక్కడ ఇదేదో సుఖం అనుభవించాలని కదా ఇన్ని పాపాలు చేశావు. అయితే నిన్ను క్షమించుకుంటాను, క్షమించిన తర్వాత నువ్వు పరలోకంలో ఏం పొందుతావు తెలుసా? ఐశ్వర్యము. మనం చెప్పాను, కొత్త ఆకాశము, కొత్త భూమి. కొత్త భూమి ఏంటి? కొత్తది కొత్త భూమి అంటే అర్థం ఏంటి తెలుసా? కొత్తది కొత్తది. ఏ రోజు కొత్తది? రోజు కొత్తదే. ఈరోజు ఉన్నది మళ్ళీ రేపు కొత్తది, ఈరోజు కొత్తది అయినది రేపు మళ్ళీ అది కొత్తది. ఈరోజు కొత్త కారు, రేపు మరొక కొత్త కారు, మూడో రోజు మరొక కొత్త కారు, నాలుగో రోజు కొత్త కారు, ఐదో రోజు కొత్త కారు, ఆరో రోజు కొత్త కారు, ఎలా ఉండదండి? ఈరోజు తినటువంటి ఆహారము కొత్తది, రెండో రోజు మరి కొత్తది, మూడో రోజు మరి కొత్తది, నాలుగో రోజు మరి కొత్తది కదండి. కొత్త 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 కొత్త. ఆడవాళ్ళకి తెలుస్తుందండి కొత్త చీర. రోజు కొన్ని తెచ్చేసిన పర్లేదు, కట్టేసుకుంటానండి. చీరల పిచ్చోళ్ళు, నగల పిచ్చోళ్ళు, గాజుల పిచ్చోళ్ళు, బట్టల పిచ్చోళ్ళు, బండి పిచ్చోళ్ళు. కొత్త కొత్తది రాగానే, కొత్త కొత్తది రాగానే మాకు కూడా కదండి. సెల్ ఫోన్లో చూసుకుంటాం, టీవీలో చూసుకున్నాం, కొత్త బండి ఏమొచ్చింది, కొత్త కారు ఏమొచ్చింది, ఇది కొత్త, ఇంకోటి ఇంకా బాగాలేదు, ఇంకోటి ఇంకోటి ఇంకోటి. స్వర్గంలో కొత్తది, అన్నీ కొత్తవి. ఈరోజు ఉన్నవి రేపటికి కొత్తవి, రేపున్నవి ఎల్లుండి కొత్తవి. ఆ ఏటా సుఖం, ఏటా వైభవం, ఏటి ఇన్ని పాపాలు చేసిన ఈ పాపాత్మరాలకైనా? అంతే కదండి, ఇన్ని పాపాలు చేసేస్తే ఈమెక అక్కడ కొత్త ఆకాశం, కొత్త భూమి. మరి నువ్వు, నేను, ప్రేమైన దేవుని పిల్లరా, దేవుడు అంటే ఏంటో అర్థం చేసుకోండి. యేసుప్రభు రక్తం అంటే ఏంటో మీకు అర్థమైపోవాలి. ఆయన కృప మహదైశ్వర్యం అంటే నీకు అర్థమైపోతే వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తావు. నువ్వు ఎక్కువ ప్రేమిస్తే వాళ్లకు ఎక్కువ ఏదో చేయాలనుకుంటావు కదా. మరి బాప్తిస్మము పొందిన నీవు యేసుప్రభు కోసం ఏం చేశావు? ఇన్ని పాపాలు క్షమిస్తే చెప్పు. ఆరాధనకు వచ్చావు, వెళ్ళిపోయావు, అంతేనా? ఏం చేయవా నీ కుటుంబంలో?
ఇన్ని పాపాలు క్షమించినందుకు నీ కుటుంబంలో నువ్వేం చేశావు? అన్ని పాపాలు క్షమించినందుకు ఆమె ఏం చేసింది? ఆమె విస్తారముగా ప్రేమించింది. కన్నీరుతో తడిపి, తల వెంట్రుకలు తుడిచి, అత్తరు పోసి, నేను వస్తున్నానని తెలిసి నా దగ్గరికి వచ్చి ఇలా చేసింది. ఇన్ని పాపాలతో ఉన్నటువంటి ఈ యావత్తు క్రైస్తవ ప్రపంచాన్ని క్షమించిన యేసు ప్రభు కోసం నువ్వు ఏం చేసావు? ఎంత ప్రేమించావు నువ్వు చెప్పండి. ఏం చేయలేదు కదా, భర్తకు బాగాలేదు అని ఏడ్చుంటావు కదా, యేసుప్రభు గురించి కాదు, పిల్లలు బాగాలేదు అని ఏడ్చుంటావు అంతే కదా. నా పాపాలు కడిగాడు అని కన్నీరుందా? నా పాపాలు తుడిచాడు అని నీ తలతో తుడవాలి అనే ఆలోచన ఏమైనా వచ్చిందా? పాపాత్మురాలైన ఆమెకు ఉన్న ఆలోచన ఈ రోజునటువంటి ఏ క్రైస్తవులకు ఉందో చెప్పండి. అందుకే ప్రేమైన దేవుని పిల్లారా, యేసు రక్తము ప్రతి పాపముల నుండి కడుగుతుంది, ఎంత పాపికైనా ఆయన చెయ్యి అందిస్తుంది. అదే నా వెనకదున్న ఫోటో. ఆయన ఎప్పుడు వచ్చినా నీకు చెయ్యివ్వడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు హ్యాండ్ ఇస్తావేమో కానీ ఆయన నీలాంటి హ్యాండ్ ఇవ్వడు. పాపి అని తెలిసినా క్షమించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఆర్ యు రెడీ? కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కుమారుడైన యేసు ద్వారా మమ్మల్ని కావాలని మీరు కోరుకున్నారు. దానికి మీరు ఎన్ని ఆలోచనలు ఆలోచించారు. ఎలాగైనా వీడిని నా దగ్గరకు తీసుకురావాలి, ఎన్ని చేసినా నన్ను క్షమించాలని మీరు అనుకున్నారు. మాకు అర్థమైంది, మీ కుమారుడైన యేసు రక్తము ఎంత గొప్పదో, ఒక ట్యాబ్లెట్ కంటే చాలా విలువైనదని మాకు అర్థమవుతుంది. దేవా, మీ పిల్లలు మీ కుమారుడైన యేసును ప్రపంచమంతటికీ పరిచయం చేసి ఎలాంటి వారినైనా ఆయన చేర్చుకుంటాడు అని, మీరు ఎదురు చూస్తున్నారు అని, మా కొరకు యేసు వచ్చాడు అని, మమ్మల్ని క్షమించాలని ఆశపడుతున్నాడు అని ఎందరో ఇంకా పాపాత్ములైనటువంటి వారు ఉన్నారు. వాళ్ళందరూ తెలుసుకొని మారుమనస్సు పొందుటకు రావడానికి ఇలాంటి కరోనా పరిస్థితుల్లో కూడా మీ వాక్యమును మీరు అందింపజేసుకుంటున్నందుకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.